ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఇద్దరు ఇప్పుడు దగ్గర అయిపోయారు, జరగాల్సిన అల్లరంతా జరిగిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఎప్పుడు అంటే భార్య భర్తలుగా ఎప్పుడు వివాహం చేసుకోవచ్చు? ఇద్దరికి లీగల్ గా ఇబ్బందులు ఉన్నాయి, మీకు డైవర్స్ కావాలి, ఆయనకు డైవర్స్ కావాలి, చర్చలోకి తీసుకురాకూడదు సార్. ఎందుకంటే వాణి నా మీద డొమెస్టిక్ వైలెన్స్ పిటిషన్స్ వేశారు, కోర్టులో నడుస్తున్నాయి. రెండు నేను కూడా డివోర్స్ నేను డివోర్స్ పిటిషన్ వేశాను, ఇది కూడా కోర్టులో నడుస్తుంది. ఈ కోర్టులో ఈ వ్యవహారం తేలే వరకు, కోర్టు తీర్పు వచ్చే వరకు ఈ మాట ఆడడానికి మాకు హక్కు లేదు, ఎవరికి హక్కు లేదు. మేము ఆ రెండేళ్లు నాతో ఎలాగైతే కష్టానికి సుఖానికి బాధకు ఆమె నాకు సహకరించిందో ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది. 2022 సంవత్సరం నుంచి రాని సమస్య 2024లో ఎందుకు వచ్చింది? ఈ రెండేళ్లు కూడా మాధురియే నాకు భోజనాలు పంపారు, మాధురియే నాకు డబ్బులు ఖర్చు పెట్టారు, ఎలక్షన్స్లో మాధురియే ఇళ్ళు నిర్మాణం కోసం సహకరించారు. అప్పుడెప్పుడు రాని చర్చ ఇప్పుడు ఎందుకు వస్తుంది సార్? అసలు అవసరం ఏంటి? ఈ రెండేళ్లలో నుంచి కూడా మేము ఉన్నామనే కదా చెప్తున్నాం. ఈ రోజుకి ఈ రోజు తిరగట్లా, వాణి అదే చెప్తుంది, మీడియాలో అదే చెప్తున్నారు, మేము అదే చెప్తున్నాం. రెండేళ్ల నుంచి ఉన్న స్నేహాన్ని ఇప్పుడు ఎందుకు తప్పు పట్టి మాట్లాడుతున్నారు? ఇప్పుడే అవసరం ఎందుకు వచ్చింది? మేము ఒకటే చెప్తున్నాం సార్, ఇప్పటికీ నా సమస్యలకు తాను, తన సమస్యలకు నేనుగా ఉన్నాం. మా కోర్టు నిర్ణయాల తర్వాత మా మనసులు కలిసే నా కష్టాల్లో తను నాకు నిలబడ్డది. నాకు కూడా ఇప్పుడు నెక్స్ట్ జీవితం ఎంతైతే ఉంటుందో ఆ జీవితానికి నాకు ఒక సపోర్ట్ కావాలి, ఒక ధైర్యం కావాలి. నేను ఇంకా రాజకీయాలు చేయవలసింది ఉంది, ప్రజాసేవ చేయవలసింది ఉంది, టెక్కలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇంకా నేను వాటిల్లోకి వెళ్ళాలి. ఇక్కడతో ఇది తెరదించుదాం, మీ దగ్గరికి నేను ఎందుకు ఈ రోజు వచ్చానంటే ఇక్కడతో కర్టెన్ క్లోజ్ చేయాలి. ఇంత ఏజ్ గ్యాప్ ఉంది కదా, భవిష్యత్తులో అడ్జస్ట్ కాగలరా ఇద్దరు? ఆ అండర్స్టాండింగ్స్ మాకున్నాయి. మరి ఈ లీగాలిటీ సమస్యలన్నీ ఎప్పుడు తీరాలి? అంతవరకు మీరు సహజీవనం చేస్తే సొసైటీ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అందుకే సొసైటీకి మా ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాం కదా, అర్థం చేసుకోమని చెప్తున్నాం, అర్థం చేసుకుని ఇక్కడితో ఇది ఆపేయండి అని చెప్తున్నాం. ప్రజలు విజ్ఞులు సార్, ప్రజలకు మనం ఒకవేళ తప్పు చేస్తుంటే ఇది నేను తప్పు చేశాను అని చెప్తే మనకు తీసుకెళ్లి ఆకాశానికి ఎత్తగలరు వాళ్ళు, అర్థం చేసుకుని లేదు తొక్కాలంటే నేలకి తొక్కగలరు. అందుకే మీ ద్వారా నేను ప్రజలకే అప్పీల్ చేస్తున్నాను. నేను నా జీవితంలో నా ఇంటిలో వచ్చినటువంటి కష్టాల వల్ల, నాకున్న వచ్చిన ఇబ్బందుల వల్ల, మానసిక ఒత్తిడుల వల్ల కుటుంబానికి ఏ నష్టం జరగకుండా చూసి నేను ఈరోజు కూడా అన్ని ఆస్తులు వాళ్ళకి రాసేసి నడి రోడ్డు మీదకి ఏమీ లేని వాళ్ళ ఇప్పుడు రోడ్డు మీద నేను ఉండి ఈ నిర్ణయం తీసుకున్నాను. పిల్లలకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, వాణికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, వాళ్ళేమి లేని వాళ్ళు కారు, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసే ఒంటరిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఇప్పుడు నేనున్నాను. నేనున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఇక్కడి నుంచి ట్రావెల్ చేయవలసినటువంటి సమస్యలు నాకు చాలా ఉన్నాయి. ఒకటి ప్రజా జీవితం, రెండు వ్యక్తిగత జీవితం. అయితే లీగల్గా కొంతమంది అడిగారు మీలాంటి వాళ్ళే, పాపం తెలియక ఒక మాట అన్న దాన్ని కూడా ట్రోల్ చేశారు, ఏంటంటే మీరు ఇలా ఉండటాన్ని న్యాయబద్ధంగా చట్టపరంగా నేరం కదా అని. చట్టపరంగా న్యాయపరంగా నేరమా అన్నది సుప్రీంకోర్టు 2018లోనే దీనికి ఈ సెక్షన్నే తీసేశారు. ఇప్పుడు బిఎన్ఎస్లో కూడా 497 దాన్ని తీసేయటం జరిగింది, లిఫ్ట్ చేయటం జరిగింది. ఎక్స్ప్లెనేషను చెప్పుకోలేక అడల్టరీ అని తను చెప్పడం ఒక మాట జరిగింది. అడల్టరీ అంటే డిక్షనరీలో చూసి ఆ పదానికి అర్థం ఓ మాధురి ఇలాగాని చిత్రీకరించి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. లీగల్గా మేము చేస్తున్న వ్యవహారం నేరం కాదు అని సుప్రీంకోర్టు 2018లో చెప్పింది. కానీ మోరల్గా, సంఘపరంగా, సమాజపరంగా ఇది తప్పు. నేనే చెప్తాను. సరే మాధురి గారు, ఆయన ఎన్ని చెప్పినా ఆయన మగవాడు, మీ ఇద్దరు ఇష్యూ పెద్ద రచ్చ అయిపోయింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఇక అబ్రాడ్స్లో ఉండే తెలుగు వారందరికి కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది మీద ఇద్దరు విషయము కూడా. అయితే ఈ సందర్భంలో ఒక ఆ టాపిక్గా ఉన్న మీ జంట ఈ సందర్భంలో బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వెళితే అక్కడ ఇంకా రచ్చ జరుగుతుంది, మనల్ని చూస్తే ఇతర ఎవరైనా చూస్తే రచ్చ తెలిసి కూడా ఎందుకు తిరుమలకు వెళ్ళాలనుకున్నారు? ఇంత రచ్చ చేస్తారని నేనైతే అనుకోలేదండి. అంటే స్వామి సన్నిధిలో కూడా ఇంత రచ్చ చేసే నీచులు ఉన్నారని నాకు నిన్నే తెలిసింది. స్వామిదే ఇప్పుడు రచ్చ చేస్తున్నారండి, అదే అందుకే అంటున్నాను కదా. ఎవరు ఏం చేశారు తెలియదు, నాకు స్వామి మీద ఇష్టంతో నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను. అలాగే ఎందుకు వెళ్ళారు? మరి ఇప్పుడు అతనితోనే ఉంటున్నాను కాబట్టి అతని వెంట, కాకపోతే ఎవరి వెంట వెళ్ళాలండి? కరెక్టే, మీరు అతనితో ఉంటున్నారు కాబట్టి అతనితో వెళ్ళాలి. ఇద్దరు కలిసి వెళితే తిరుమలకి వెళితే అక్కడ దేశం నలుమూలల నుంచి వస్తుంటారు అక్కడికి భక్తాదులు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు, అందులో బ్రహ్మోత్సవాలు. మీ ఇద్దరిని అక్కడ చూస్తే ఆల్రెడీ చెప్పాను కదండి, ఇతనితోనే కలిసి ఉన్నాను, ఇతనితోనే ఉన్నానని ట్రోల్స్ కి గురై మరీ చెప్పాక ఇంకా మళ్ళీ వెళ్తే వచ్చే ప్రాబ్లం ఏంటండి? స్పెషల్ గా ఇక్కడ ఏముంది? ఆల్రెడీ చెప్పాను కదా, ప్రెస్ మీట్ పెట్టి ఉంటున్నాను, ఇంట్లోనే క్లియర్ గా చెప్తాను.
ఉన్నాను నేను అడల్టరీ అని చెప్పి ట్రోల్స్ గురైన నేను ఇంకా ఇంకా నేను ఇంకా ఏం చెప్పి దాచుకోవాలన్నా నేను భయపడాలి చెప్పండి అని చెప్పాను కదా ఓపెన్ గా అంటారు అసలు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి సార్ మీ ఛానల్ ద్వారా చెప్పండి సార్ అంటే నేను తిరగద్దని నేను చెప్పట్లేదు మేము ఉండొద్దా అరే ఉండొద్దా అంటే అమ్మాయిని విడిచిపెట్టేసి ఇప్పుడు ఆ ఆర్థిక ఇబ్బందులు నా కష్టాలలో వచ్చిన డబ్బుని నేను ఇల్లు ఇవ్వకుండా ఆస్తి రాయకుండా ఆమె ఏం పోతే పోయింది నాకెందుకని నేను ఉండి నాకు ఇంటి నుంచి లెంట పెట్టేసి తలుపేసి తాళం వేసేస్తే నేనే దిక్కు లేక రోడ్డు మీద ఉన్న పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటారు ఈమెకి నేను అండదండగా ఉండడం ఒక బాస్టర్గా ఉండడం ఇది నేరమా ఇద్దరికి లీగల్ సమస్యలు ఉన్నాయి ఇంకా డైవర్సల్ కాలేదు ఏం కాలేదు కాబట్టి సహజీవనం బదులు ఎవరికి వారు జీవించి అన్ని అయిపోయిన తరువాత ఒక్కటైతే బాగుంటుందేమో కదా ఎవరికి సమాజానికి అందులో మీరు ఉన్నది మీరు వేరే రాష్ట్రంలోనో వేరే ఊర్లోనో వేరే దేశంలో లేరు టెక్కలిలోనే ఉంటున్నారు టెక్కల్లో మీ ఆవిడ ఉంటారు టెక్కలో మీ కుటుంబ సభ్యులు ఉంటారు అంతమంది ఉన్న ఆ చోట మీరు కలిసి ఉంటున్నారు ఇది ఇబ్బందికరం కాదంటారా టెక్కలి ప్రజలకి నామినేషన్ వేసిన నాటికే ఎన్నిక 23వ సంవత్సరం నాటికే వాణి అందరికి చెప్పింది ఈ విషయాన్ని నేను పోటీ చేసినప్పుడు కూడా వాణి ప్రచారం చేసి వాణి తెలుగుదేశానికి సపోర్ట్ చేసింది నాకు సపోర్ట్ చేయలా అచ్చెన్నాయుడికి గెలుపుకు సపోర్ట్ చేసింది ఈ పరిస్థితులు కూడా టెక్కలి ప్రజలకు తెలుసుంది సార్ మా ఇద్దరి వ్యవహారం టెక్కలి ప్రజల్లో ప్రతి మరుమూల తెలుసు అంగీకరించిన శాతం చాలా ఎక్కువ ఉంది అంగీకరించని శాతం కూడా ఉంటది అన్నీ ఉంటాయి కానీ సమాజం కన్నా సంఘం కన్నా అన్నిటికన్నా ముందు మా వ్యక్తిగతం నన్నెవడు చూస్తాడు ఆమెకున్నటువంటి ఈ పరిస్థితుల నుంచి ఆమెకెవరు కాపాడతారు ఈ పరిస్థితుల్లో మేము ఒకటే దగ్గర అయినటువంటి ఈ పరిస్థితిని సభ్య సమాజం విమర్శించి మేము చేసింది తప్పు అనేటప్పుడు ఇది తప్పే కానీ మాకు తప్పదు తప్పని పరిస్థితుల్లో మేము ఇలా ఉండాల్సి వచ్చింది అలా అని వివాహం చేసుకోవటానికి మాకు ఇప్పుడు లేదు తప్పని పరిస్థితుల్లో మీరు చేసిన సమాజం గుచ్చి గుచ్చి పెడుతుంది కదా మిమ్మల్ని పొడుస్తూనే ఉంటుంది భరిస్తున్నాం భరిస్తున్నారా భరిస్తున్నాం